మంచి నేల. ఇప్పుడు మీరు గమనించండి, మంచి నేలలో రాళ్ళు ఉంటాయా ఉండవా? ఉంటాయి. మంచి నేలలో ముల తుప్పలు ఉంటాయా ఉండవా? ఉంటాయి. కానీ ఇది మంచి నేల అలా అయింది అంటే రాళ్ళు ఏరేసాం, నెక్స్ట్ ముళ్ళ కంపలు పెరికేసాం, మన హృదయాన్ని ఏం చేసుకున్నాం? మంచి నేల. మీరు గమనించండి, గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, వీళ్ళందరూ ఏ కోరికలు లేని వాళ్ళు కాదు. స్టార్టింగ్ నుంచి వాళ్ళ హృదయాల్లో ఒక్కడే ఉన్నాయి, కోరికలు ఉన్నాయి, ఆశలు ఉన్నాయి, పాప సంబంధమైన జీవితం ఉంది. కానీ ఏం చేశారు వాళ్ళు? వాళ్ళ హృదయాన్ని మంచి నేలగా మార్చుకున్నారు, ఆ ముళ్ళ కంపలు పెరిగేశారు, ఆ రాళ్ళు ఏరేశారు, ఇవన్నీ ఏరేసి వాళ్ళ హృదయాన్ని మంచి నేలగా మార్చుకున్నారు. ఇక నాలుగో జాతట ఏ జాత అంటే మంచి నేల. మరో బాధాకరమైన విషయం ఏంటంటే, మంచి నేల కదండి, నేల మంచిది, రెండవది విత్తనాలు మంచివి. మంచి నేల మంచి విత్తనాలు ఎలా ఫలించాలి? అన్నీ ఒకేలా ఫలించాలి. కానీ ఇక్కడ కూడా మూడు రకాలు ఉన్నారట. ఏంటి మరల మూడు రకాలు? ఒకటి 30 అంతలు, ఒకళ్ళు 60 అంతలు, ఇంకొకళ్ళు 100 అంతలు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, నేల మంచిది, విత్తనం మంచిది, 60 అంతలకి ఏదైతే పెట్టారో 30 అంతలకి అదే పెట్టారు, 100 అంతలకి ఏ ఎరువు వేశారో 30 అంతలు దానికి అదే ఎరువు వేశారు. ఎరువు సమానం, నీరు సమానం, నేల సమానం, అన్నీ సమానంగా ఉన్నప్పుడు మరి 30 అంతలుగా ఎందుకు ఫలించావు నువ్వు? నీ పక్కోడు 100 అంతలుగా ఫలిస్తుంటే నువ్వు 30 అంతల దగ్గర ఎందుకు ఆగిపోయావు? ఎందుకు ఆగిపోయావు? ఇటు ఎక్కడ కూడా మన కాంపిటీషన్ లేదా? కనీసం కసి లేదా? 100గా 100అంతలుగా ఫలిస్తున్న వాడిని చూసినప్పుడు మనకి ఏమనిపించాలి చెప్పండి? కొంతమంది ఉంటారు బాగానే ఉంటారు కానీ చాలా బాగోరు. ఆత్మీయంగా బాగానే ఉన్నారు, బాగానే ఉండమేంటి? బాగానే ఉండమేంటి? నీ టార్గెట్ ఏమై ఉండాలి? 100 అంతలు ఫలించాలని టార్గెట్ ఎందుకు పెట్టుకోవట్లేదు మనం? నేను 100 అంతలుగా ఫలించాలి, నేను 100 అంతలుగా ఫలించాలి, నేను 100 అంతలుగా ఫలించాలని. పక్కోడు 100 అంతలుగా ఫలిస్తుంటే 30 అంతల దగ్గర ఎందుకు ఆగిపోతున్నావు? ఎందుకు ఆగిపోతున్నావు? సంతృప్తి. ఎక్కడ సంతృప్తి? మనకు లోకంలో సంతృప్తి ఉండదు కానీ భక్తిలో మాత్రం సంతృప్తి వచ్చేది. నేను ఇవాళ ప్రార్థన చేసుకున్నానండి, ఇవాళకి చాలు. ఈరోజు వాక్యం చదువుకున్నానండి, ఇవాళకి చాలండి. ఈరోజు ఒక చోట పాట పాడానండి, చాలండి. ఈరోజు 4 మాటలు విన్నానండి, చాలండి. ఇటు చాలా. లోకంలోనే ఇంకా కావాలంటాం కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి చాలు, చాలు, చాలు. ఇలా చాలు అనుకునే వాళ్ళందరూ చెప్తున్న మాట తెలుసా, నీ నేల మంచిదే కానీ ఫలింపు సరిగా లేదు, ఫలింపు సరిగా లేదు. నువ్వు 100 అంతలు ఫలించాలి, నువ్వు 100 అంతలుగా ఫలించాలి, నువ్వు 100 అంతలుగా ఫలించాలి. దేవుని కోరిక ఏంటంటే నువ్వు 100 అంతలుగా ఫలించాలి. దేవుడు 100 అంతలుగా ఫలించాలి. కానీ ఎక్కడ కూడా మంచి నేలలో కూడా 30 అంతలుగా ఫలించాగిపోతున్నారట. 30 60. మీరు గమనించండి, ఒకసారి ప్రశ్నించుకోండి, నువ్వు ఏ నేలలో ఉన్నావు? 1, త్రోవ పక్కన ఉన్నావా? 2, రాతి నేలను ఉన్నావా? 4, ముళ్ళ పొదల్లో ఉన్నావా? 4, మంచి నేలను ఉన్నావా? ఒకవేళ మంచి నేలను ఉంటే నీ ఫలింపెంత, నీ ఫలాలెంత, నువ్వెలా ఫలిస్తున్నావు? ఒక్కసారి నీ ఫలింపు చూపించు, నీ ఫలింపు ఎలా ఉంది అసలు ఒక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీలు పడదు. ఇప్పుడు మన దేవుని పిల్లారా, ఆయన అంటున్నాడు 30 అంతలు 60 అంతలు కాదు 100 అంతలుగా ఫలించాలి.